దేశంలో మోడీ వ్యవహారము నూటికి చేసి కోటి కొరిగినట్టు ఏమన్నా అందం సందం ఉందా? మరి అసలైన రాజకీయం ఏవల్ది, అధ్వరమైన రాజకీయం ఏవల్ది అనేది మరి జనాలు రేపు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకొని ఓటు వేయద్దు అని చెప్పుకొస్తుంది ఉల్లాకి శోభక. మరి ఎందుకు, ఏంది, ఏం కథ? అసలు మోడీ చేస్తున్న వ్యవహారం ఏంది? ఇక కథ పత్రం ఏందో ఇందాం పని శోభక నోట. అక్క ఏం సంగత అమ్మా, నూనె లేని వత్తి నిమిషంలో కాలినట్టు గాయత్తున ఓడిస్తున్నావు అక్క. మోడీ సారు దేశానికి కాపల కుక్క లేక దొంగల దొరల నుంచి కాపాడుతుంటే నువ్వేందాక ఒకటే లుచిమిగిలి కాగిలేక కయ్య కయ్య మొత్తుకుంటున్నావని బీజేపీ వాళ్ళు నీ సుద్దులేంచిపోతున్నారమ్ము. ఇంతకు మరి మోడీ సారు ఏమన్నాడో ఇప్పి చెప్ప రాదమ్మా. మహిళల యొక్క తాలుబొట్లు తెచ్చేస్తారని మేము అడుగుతూ ఉన్నాను. ఒక మహిళగా అసలు నరేంద్ర మోడీ గారికి తాలిబొట్టు యొక్క వాల్యూవే తెలియదు. ఎందుకంటే ఆయన అధికారం కోసం, ఆయన అవకాశం కోసం తాలిబొట్టును సైతం వదిలించుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. అదే సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం తాలిబొట్టును సైతం త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ ఇవాళ సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి, నరేంద్ర మోడీకి, ఆకాశానికి నక్కకు నాగలో కలుపుకున్నటువంటి తేడా ఉంది. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, సోనియా గాంధీ కుటుంబం మీద కానీ మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి వల్ల నరేంద్ర మోదీ గారిని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఎలక్షన్ కమిషన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా చర్య తీసుకోవాలి, వారి యొక్క స్పీచ్ని కూడా ఆపువేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ గారికి. వామ్మో, ఇన్నారులా పార్లమెంటు పండుగ కాదు, ఆఖరికి వస్తారు కల్లా పుస్తల తాడు మీద పడ్డదిగా నీ అంజారం సల్ల ఉండ రామ రామ. నూతి కప్పకు సముద్రం చేరువా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సలహాతోటి ప్రచార సభలల్లో దుమ్ము దుమారం చేస్తుందిగా ఆ శోభక. చూడాలి మరి మోడీ సారు వ్యవహారంలో ఎలక్షన్ సంఘం వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో మరి ఏం కాదు చూద్దాం ముందర పోయి. మేము అడుగుతూ ఉన్నాను ఒక మహిళగా, అసలు నరేంద్ర మోడీ గారికి తాలిబొట్టు యొక్క వాల్యూవే తెలియదు. ఎందుకంటే ఆయన అధికారం కోసం, ఆయన అవకాశం కోసం తాలిబొట్టును సైతం వదిలించుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. అదే సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం తాలిబొట్టును సైతం త్యాగం చేసినటువంటి గొప్ప మహిళ ఇవాళ సోనియా గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీకి, నరేంద్ర మోడీకి, ఆకాశానికి నక్కకు నాగలో కలుపుకున్నటువంటి తేడా ఉంది. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ, సోనియా గాంధీ కుటుంబం మీద కానీ మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి వల్ల నరేంద్ర మోదీ గారిని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఎలక్షన్ కమిషన్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారి యొక్క వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకునే విధంగా చర్య తీసుకోవాలి, వారి యొక్క స్పీచ్ని కూడా ఆపువేయాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్ గారు